ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ బారిస్టర్ పార్వతీశం కథలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన అద్భుతమైన హాస్య నవల కథ ఇది బహుశా తెలుగువారిని హాస్యంలో ముంచెత్తిన తొలి తెలుగు నవల ఇదే కాబోలు బ్రిటిష్ పాలనా కాలంలో పార్వతీశం అనే బొత్తిగా లోకం తెలియని గట్టిగా తన ఊరు దాటి పక్క ఊరికి కూడా వెళ్ళని ఒక పల్లెటూరి కుర్రాడు బారిస్టర్ చదవటానికి ఏకంగా ఇంగ్లాండు వెళ్ళటానికి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ప్రయాణం కట్టడం ఆ క్రమంలో అతని పాటలు అమాయకత్వం చదివేవారిని కడుపుబ్బా నవ్విస్తాయి సాతాళించిన శనగలు కొనుక్కుని తింటూ పడవలో నరసాపురం నుంచి తణుకు బయలుదేరిన దగ్గర నుంచి స్టీమర్లోంచి కుడికాలు ముందు పెట్టి ఇంగ్లాండ్లో కాలు మోపే వరకు తన అమాయకత్వంతో తెలిసి తెలియని మొండే ధైర్యంతో మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాడు మన పార్వతీశం ఇప్పుడు కథ మొదలు పెడదాం మాది మొగల్తూర్లేంటి మొగల్తూర్ అంటే ఏమనుకుంటున్నారు చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం అక్కడ కోట బురుజులు విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పట్టణమో ఎంత ప్రసిద్ధమైనదో ఎన్ని యుద్ధాలు చూసిందో ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకుని రాసినవాడు ఎవ్వడూ లేడు కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చుని ఈ చరిత్రే రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో ఇవన్నీ సరిగా అవగాహన చేసుకుని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర మొగల్తూర్ రాజుల పరాక్రమం వారి రాజ్యాంగ పద్ధతులు వారు చేసిన దాన ధర్మములు ఎన్నెన్ని బయటపడేవో మా నరసాపురం తాలూకు అంతా ఎంత సంతోషించి ఉండేదో నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగటానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తే కానీ ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతులలో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు ఆ ఊళ్ళో జన్మించటం నాకు చాలా గర్వకారణం మా ఇంటి పేరు వేమూరివారు వారు కూడా మొగల్తూర్ పరిపాలనకులతో పుట్టిన వారే ఆ స్థానములో పేరు కన్నా విద్యుత్ కుటుంబము మాది ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించటంలో వారి చేత దాన ధర్మాలు చేయించటంలో బీద బాధలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డారు ఇప్పటికీ వారి మీద మాకు మా మీద వారికి ఎంతో గౌరవము అభిమానము వారికి ఏ విషయంలో శాస్త్రంలో కానివ్వండి లౌక్యంలో కానివ్వండి ఏ సందేహం వచ్చినా తిన్నగా గొర్రపండి వేసుకుని మా తాతగారి వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చుని వారి సందేహాలు విన్నవించుకుని నివృత్తి చేసుకుని సెలవు తీసుకుని వెళ్ళేవారని చాలామంది చెప్పుకోగా విన్నాను అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నాతోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు సరే దానికేంలేండి ఇది ఎప్పుడో జరగబోయే సంగతి నేను చిన్నప్పుడు ఐదు ఆరు క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించటం నాకు బాగా జ్ఞాపకం నాలుగో క్లాసు అయిన తరువాత నన్ను చదువుకి నర్సాపురం పంపవలేనని మా నాన్న ప్రయత్నం చేస్తుండే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని నాకు భోజన సదుపాయము బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో రెండేళ్లు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగా భయము అనిపించేది నాకు ఇక్కడ బోలెడంత స్నేహితులు వాళ్ళందరికీ నేనంటే ఎంతని చెప్పలేను గాని ఎంతో అభిమానం ఏం పార్వతీశం నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా నిన్ను విడిచి మేముండలేమురా మేము నీతోటే వచ్చేస్తాంరా అనేవారు నా స్నేహితులు ఏడిసార్లండి నోరు మూసుకుని చదువుకోండి ఇక్కడే వెర్రి వేషాలు వెయ్యకండి నేను నర్సాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళ్తాననుకోండి అక్కడికి మీరు ఎలా రాగలరు ఎవరుండే చోట్ల వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరా ఏమిటి అంటే ఏం ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు నీ ముఖం ఏమాత్రం వస్తావో చూస్తాను నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదు కెడతాను చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువ వైపు పరిగెత్తాను వద్దురా బాబు వెళ్లకురా వాడు ఊరికినే అన్నాడు కానీ నీతోటి పందెం పరుగెత్తాను వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్లల్లో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకుని వద్దురా బాబు నీతో మాకు పందెమేమిటి నీ సంగతి వేరు నీ సందర్భమే వేరు ఈ పందెం కోసం నువ్వు నీళ్లలో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు ఇంకా ఊళ్ళో బతకనివ్వడు రాపోదాం ఇంటికి అని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్లినట్టు నవ్వుతో కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబట్టారు వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం వాళ్లకే కాదు మా ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం ఏ ఆటల్లోకెళ్ళినా నేనే గెలుస్తూ ఉండేవాడిని ఏ జామ తోటల్లోకో మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు నాతోటి కుర్రవాళ్ళెవరైనా పొరపాటున ఒక కాయ కోసుకోబోతే హడలగొట్టి పంపేసేవారు ఇలా మగాళ్ళకే కాదు ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు ఆ ఊరు విడిచిపెట్టడం నాకు నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నర్సాపురం వెళ్ళక తప్పలేదు ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నర్సాపురం తీసుకెళ్ళి మా మేనత్తగారి ఇంట్లో అప్పజెప్పి అక్కడ టైలరు హై స్కూల్లో నన్ను ఫస్ట్ వారంలో చేర్పించారు అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నర్సాపురం ఎప్పుడూ చూడలేదు అక్కడ ఇల్లు మేడలు కోర్టు స్కూలు కాలువ గోదావరి అన్నీ చూసేటప్పటికీ హడలెత్తిపోయింది నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అని ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ నా ఊహకేమీ అందలేదు అక్కడ స్కూలు మాస్టార్లు పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది ఏమైనా మాస్టారు నా మీద ప్రత్యేకంగా అభిమానం చూపించలేదు మా ఊళ్ళోకి మళ్ళీ భుజం మీద చెయ్యి వేసి దగ్గర కూర్చోబెట్టుకోలేదు ఇదేం ఊరురా బాబు ఇదేం వీధిబడి పెద్ద పాఠశాల అయిన కొన్నాళ్లు సరిపెట్టుకున్నాను ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చేపలు చెదరలు వేసుకుని కూర్చోకుండా బల్ల మీద కూర్చోవటం ఎదురుగా మాస్టారు దూరంగా కుర్చీ మీద కూర్చోవటం అందుచేతను మా పల్లెటూరు బడిలో ఉండే సామీప్యం పోయి మాకు మధ్యను అనగా మాస్టారుకి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు నాకు అనిపించింది అయినా ఇక్కడ మాస్టర్లు చాలా మంచివారి కుర్రవాళ్ళెవరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పింది శ్రద్ధగా వింటున్నారా లేదా అని వెయ్యి కళ్ళతో కనిపెడుతూ ఉండేవారు ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవారు ఆ మూల ఈ మూల గణగణలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవారు బడి విడిచిపెట్టేటప్పటికీ గొల్లుమని ఈల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవారు బయటికి రావటంతోనే ఎవరు దారిన వాళ్ళు ఇళ్ళకి పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరిగెలేడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందకి తోసివేస్తూ అల్లరి చేసేవాళ్ళు కొందరు మరికొందరు బంతి ఆడుకునేవారు ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ చేరకుండా ఓ పక్కగా నుంచునో అరుగు మీద కూర్చునో ఈ వేడుక చూస్తూ ఆనందించేవాడిని కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చోనివ్వలేదు నన్ను కూడా బలవంతాన్ని లాక్కొని వెళ్ళేవారు ఒకడు బంతి పుచ్చుకుని నన్ను కొట్టేవాడు నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్ళీ వాడి మీదకు విసిరవలసి వచ్చేది అలా విసిరి పారిపోతుంటే మళ్ళీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కుపోయేవారు ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరూ పిలవకుండానే నేను ఆటలకి తయారయ్యేవాడిని అన్నిట్లోకి నాకు చెడుగుడు ఆట అంటే ఎక్కువ సరదాగా ఉండేది అందుచేతను ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి రెండు మూడు మాసములయ్యేసరికి మంచి చెడుగుడి ఆటగానిగా తయారయ్యాను గమ్మత్తు ఏమిటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎరుకని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను సంవత్సరం అంతా అయిపోయి డిసెంబర్లో సెలవులు ఇచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనుకలను ఈ ఆటలన్నిటిలోనూ పోటీలు జరిపేవారు గెలుపొందిన జట్టుకి బహుమతులు ఇచ్చేవారు ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవటమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది ఇలా వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు ఈ బహుమతి ప్రధానానికి స్కూలు పిల్లలందరినీ పరీక్ష హాలులో కూర్చోబెట్టి సభ జరిపిన మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించేవారు ఒక్కొక్కళ్ళు పేరే చదువుతుంటే ఆ కుర్రాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం వారిచ్చిన బహుమతి అందుకోవటం వారికొక నమస్కారం చేసి వెనక్కు తిరిగి రావటం ఇది ఏర్పాటు ఈ క్రమం అంతా రెండు రోజుల ముందు కానీ మా మాస్టర్ గారు మాకు నేర్పారు అందుచేతను అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది ఏటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివినప్పుడు వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలంతా దద్దరిల్లేటట్టు అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెడుతుంటే ఆ చప్పట్లు ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాలిలో తేలిపోతున్నట్లే కలెక్టరు గారి దగ్గరికి వెళ్ళాను అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు ఆ పైన కలెక్టరు గారు నా కేసు చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు దానితో సంతోషం పట్టలేక నేను పరవసుణ్ణయ్యి ఈబాటు మరీ గాలిలో తేలిపోతూ నేను కూర్చున్న చోటులో గభీరం అని చతికిల పడ్డాను నా పక్కనున్న కుర్రవాళ్లంతా నన్నక్కడే కౌగిలించుకున్నారు కొంచెం చెప్పటానికి సిగ్గి వేస్తున్నది కానీ అయినా చెప్పక తప్పదు ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చింది ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలియలేదు ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందము కలిగించిన విషయం మరొకటి జరిగింది ఆ సభలోకి మా ఊరి నుంచి మా నాన్న ఆ ఊరు మాస్టారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న మా ఊరి మాస్టారు గారు పక్క వాళ్ళందరినీ తప్పించుకుని నా దగ్గరకొచ్చి నన్నెత్తుకుని ముద్దాడారు దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంలో కళ్ళ నీళ్లు కూడా వచ్చాయి ఇలా ఎంతో సంతోషంగా రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నేను మూడవ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది సంవత్సరం ఆఖరు కావస్తుండగానే స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గారు మా స్కూలు పరీక్షలు చేయటానికి వచ్చారు అంతకు ముందు రోజున మమ్మల్ని అందరినీ మంచి బట్టలు కట్టుకురమ్మని మర్చిపోకుండా తలగుడ్డలతో వచ్చారు స్కూలంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది మాకు తుమ్మటానికి తగ్గటానికి కూడా భయంగా ఉంది మా మాస్టారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టరు నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు మా మాస్టారు గారు గబుక్కున వారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గరకు తీసుకొచ్చి దయచేయమన్నారు ఇన్స్పెక్టర్ గారు రావటంతోనే మా మాస్టారు గారు చెప్పినట్లు క్లాసు పిల్లలమందరము లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చుని సిడౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమందరం కూర్చున్నాం వారి కేసి చూస్తూ ఆయన బాగా పెద్దవారు ముసలివారిలా కూడా ఉన్నారు కుర్చీ మీద బాసింపెట్టు వేసుకుని కూర్చుని మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టారితో ఏదో మాట్లాడుతూ రెండు నిమిషాలైన తర్వాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు ఆయన బాగా నలుపు కొంచెం లావు ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోట కూడా తొడుక్కు వచ్చారు ముఖం మీద తిరగలి కుంట్ల లాగా అమ్మవారు పోసిన మచ్చలున్నాయి చాలనట్లు ఓ కన్ను బాగా మెల్ల ఆయన కేసు చూస్తుంటే ఎటువైపు చూస్తున్నది మాకు అర్థం కాలేదు మా కొంచెం నవ్వొస్తున్న బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్సు పాఠంలో ఏదో ప్రశ్న వేశారు ఆయన ఎవరిని అడిగింది తెలియక పక్కనున్న కుర్రాడు గటుక్కున లేచి నుంచుని సమాధానం చెప్పాడు ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి వెధవా నిన్నెవరడిగారు వాడు గజగజలాడుతూ చతికిల పడుతూ ఉండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకుని వణికిపోతూ నేను అసలు కిక్కురి మనలేదండి అన్నాడు దాంతో క్లాస్ అంతా విరగబడినవ్వటం మొదలుపెట్టారు మా మాస్టారు గారికి కోపము భయము ఎక్కువయ్యి వెత్తం పట్టుకుని నోరు ముయ్యండ్రా అని పళ్ళు కొరుక్కుంటూ క్లాసు మధ్యకు వచ్చారు ఇన్స్పెక్టర్ మండిపోతూ నుంచుని బల్లగుద్ది సైలెన్స్ అని ఉరిమారు ఆ ఉరుముకి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చున్నాం ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు మళ్ళీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టారు గారు పిలవటంతో పొరపాటు లేకుండా సరైన వాడే సరైన సమాధానం చెబుతూ వచ్చాడు దానితో వారు కొంచెము శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నా కేసు తిరిగి నన్ను ఓ ప్రశ్న అడిగారు నేను కొంచెం పరాగా చూస్తూ కూర్చున్నాను ఇంతలో మాస్టారు గారు నా పరాకు చూసి ఏం పార్వతీశం నిన్ను వారేదో అడుగుతున్నారు చెప్పవే అన్నారు నేను గబుక్కున చేతులు కట్టుకుని లేచి నిలబడ్డాను వారి ప్రశ్న వినిపించుకోలేదు ఇంతలో ఇన్స్పెక్టర్ గారు కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు నాకింకా పరధ్యానం పోలేదు ఇందాక చెప్పటం మర్చిపోయాను వారిది బట్టతల సన్నగా మెరిసిపోతోంది ఆ క్షణంలో మా క్లాసు పాక కప్పులో నుంచి సూర్యకిరణం వారి నెత్తిన పడి పరావర్తనం అయింది కాబోలు ఇన్స్పెక్టరు గారు వారు వేసిన ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా బట్టతలండి అన్నాను క్లాసులో అందరూ గొల్లుమన్నారు మా మాస్టారు గారు మొహం మొత్తుకున్నారు ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తి మీద పెట్టుకుని క్లాసులోంచి వెళ్ళిపోయారు క్లాస్ అంతా నిశ్శబ్దం ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టారు గారు చతికిల ఎదురు బల్ల మీద మో రెండు చేతులు పెట్టుకుని పార్వతీశం నా కొంప తీసావురా నీకిలాంటి దుర్బుద్ధి పుట్టిందేంటిరా ఈ వేళ నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు ఇంతకీ నా కర్మ కాలింది వారం నా రోజులు బాగోలేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపొచ్చినంత పని అయ్యింది ఇంతలో భోజన సమయం అయ్యిందని గంట మోగింది మా మాస్టారు గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు మేమెంతో నిశ్శబ్దంగా బయటికి జారుకున్నాం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బారిస్టర్ పార్వతీశం కథలోని మొదటి భాగము ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు విషస్ ప్రోగ్రాంలోకి వెళ్దాం ఈరోజు విషస్ ప్రోగ్రాంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గారికి ఆమె హస్బెండ్ తరపు నుండి అలాగే జాయిన్ ఐసీకి తన ఫాదర్ యశోబ్ తరపు నుంచి మనందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు విషు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీరు మరిన్ని పుట్టినరోజులు మరింత సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలో ఎవరైనా సరే ఎవరికైనా మా ద్వారా విషస్ని తెలపాలి అనుకుంటే తప్పకుండా నాకు వారి వివరాల్ని కామెంట్లో పెట్టినట్లయితే నేను వారికి విషస్ని అందజేయటం అనేది జరుగుతుంది